సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణ వందే విశుద్ధ విజ్ఞాన కవీశ్వర కపీశ్వర. శ్రీరామాయణంలో ఇవాళ శాంతరసాన్ని గురించి అనుభవిద్దాం. శాంతరసము అనే దానికి స్థాయి భావం సమ సమో వైరాగ్యాదిన నిర్వికార చిత్తత్వం అంటారు. ప్రతాపరుద్రీయంలో స్థాయి భావాన్ని వర్ణిస్తూ నిర్వికారమైన మనసును కలిగి ఉండడం, ప్రశాంతమైన మనసును కలిగి ఉండడం, ఎలాంటి ఉద్వేగాదులను పొందకుండా ఉండడం, ఇది శమము అనబడుతుంది. రామాయణంలో మహర్షులు వారి యందు ఈ శమమును చూపించాడు వాల్మీకి మహర్షి. మహర్షుల విషయంలో రామచంద్రుని యందు ఈ శమమును దర్శింపజేశాడు. కనుకనే మునివేణే శాంతం రసం పాదునః, మునివేణే శాంతం రసం, శాంతరసాన్ని చూపించినది మునిగణముల యందు. శ్రీరామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళినప్పుడు అంతవరకు ఘోరముగా తపములను ఆచరిస్తున్న మహర్షులందరూ కూడా రామచంద్రుడు వస్తున్నాడు అనగానే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను శరణు వేయడారు. తత్వం అనేది యథావస్థితముగా ఎప్పుడు గోచరిస్తుంది అంటే మన ఇంద్రియములేవి ఉద్వేగకరంగా ఉండనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు తత్వము తత్వముగా గోచరిస్తుంది. కనుకనే అరణ్యంలోనికి పరమాత్మ వెళితే అరణ్యం ఎక్కడుంది? అరణ్యంలోకి వెడితేనే గోచరిస్తుందా? వాల్మీకి మహర్షి రాసినది మహాకావ్యం, ఆది కావ్యం. కావ్యం అంటే కావ్యమునకు ధ్వనిని బట్టి ప్రాధాన్యం కలుగుతుంది, ధ్వనిని బట్టి ప్రాధాన్యం కలుగుతుంది. ఏది ఉత్తమ కావ్యం, ఏది అధమ కావ్యం అనే దానిని నిర్ధారించాలంటే ధ్వని ప్రధానమైన కావ్యం ఏదో అది ఉత్తమ కావ్యం అనబడుతుంది. ధ్వని ప్రధానమంటే బయటకు ఒక విషయాన్ని తెలుపుతూ అనుసృతంగా లోపల మరొక విషయాన్ని తెలిపేటటువంటిది ఉండాలి, అది ప్రశంసాపాత్రమైన విషయమై ఉండాలి. అలాంటి దానిని చెప్పే కావ్యం ఏదో అది ఉత్తమ కావ్యం. కనుకనే అసలు ఆదిమ శ్లోకమే మానుషాగా అనేది అలాంటి ధ్వనిని మనకి సూచిస్తుంది కదా. మొత్తం రామాయణ చరిత్ర అంతా ధ్వనిగా సూచించింది కదా. బయటకు చూస్తే ఒక ఆటవికుని శపించే శ్లోకంగా కనబడుతుంది. ఆ రీతిగానే అరణ్యంలో కూడా, అరణ్యం అంటే ఎక్కడుందండి? ఎక్కడుంటుంది అరణ్యం అంటే? గట్టిగా ఆలోచిస్తే మన శరీరమే అరణ్యం. ఈ శరీరంలో ఉండే నాడీ మండలములే వృక్షములు మొదలైనటువంటి అన్ని. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు పరమాత్మ దర్శనం కోసం. మన దగ్గర శమం ఉంటే పరమాత్మే మన దగ్గరకు వస్తాడు. రామచంద్రస్వామి వచ్చాడా లేదా? విరాగం రాక్షసం హత్వా సరసంగం దదర్శ సంక్షేప రామాయణం. విరాగుని సంహరించి సరసంగుని దర్శించను. ఆహా అన్ను ఏమిటండి దీనికి మళ్ళా పెద్ద ఆహా? విరాగుని సంహరించిన తర్వాత సరసంగుని చూచాడు. ఆ ఏమిటి ఇందులో గొప్పతనం? పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు రిక్తహస్తేన నోపేయ రాజానం దైవతం గురు. ఖాళీ చేతులతో రాజుగారి దగ్గరికి వెళ్ళినా, గురువుగారి దగ్గరికి వెళ్ళినా, ప్రభు దగ్గరికి వెళ్ళినా, ఇదే పరమాత్మ సన్నిధానానికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా వట్టి చేతులతో వెళ్ళకూడదని. మరి ఈయన సరసంగుని దగ్గరికి వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్ళిపోవాలా రామచంద్రస్వామి? ఏమైంది దగ్గర వేయడానికి? కానీ ఆయనకి ఏం కావాలో అది ఇవ్వాలి. ఏది ఇష్టం సరసంగునికి?
వాళ్ళ మునులందరూ తపస్సు చేసుకోవడానికి ఆటంకం కలిగించేటువంటి వాడైన విరాజుని సంహరిస్తే అదే కానుక ప్రతిబంధ నిరసన పూర్వకంగా పరమాత్మ సర్వంగుని దర్శించాడు. పరమాత్మ దర్శనంతో సర్వంగునికి ముక్తి. ముక్తి కలగాలంటే ముందు ప్రతిబంధక నిరసన ఉండాలి, పాప నిరసనం చేయాలి, ముక్తిని కలిగించాలి. కలిగించాడు కనుక ఈ అరణ్యంలోకి దిగుతాడు పరమాత్మ. మన శరీరం అనే అరణ్యంలోకి దిగుతాడు. మన దగ్గర శవం ఉంటే మనకు బుద్ధి ఉండదు. ఆ బుద్ధి ఉంటే పరమాత్మ మన లోపలికి దిగుతాడు. ఇది అరణ్యకాండ వృత్తాంతం కనబరుస్తుంది మనకి. రామచంద్ర స్వామి సర్వంగుని దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వంగుడు రామచంద్ర అక్షయ నరసార్థుల అక్షయములైనటువంటి లోకములను నేను సంపాదించుకున్నాను, నా తపశ్శక్తితోటి ఆ లోకములన్నిటినీ నీకు సమర్పిస్తాను నేను అన్నాడు. అంటే పరమాత్మకు మనని మనం సమర్పించుకోగలగాలి. మన సర్వస్వాన్ని సమర్పించుకుంటే పరమాత్మే మనవాడైపోతాడు. పరమాత్మ పుచ్చుకోవడానికి రాలేదు ఇక్కడికి, ఇవ్వడానికి వచ్చినవాడు. అది ఎలా మనం పొందగలుగుతామంటే ఉంటే జాగృతం ఉంటే పరమాత్మకి ఆయనకు సమర్పించగలిగితే మనం పొందగలుగుతాం. సర్వంగుడు అలా ఆ రీతిగా ముక్తిని పొందినటువంటి మహానుభావుడు. ఈ అరణ్యంలోకి రామచంద్ర స్వామి వస్తుంటే మునిగణం అంతా దర్శిస్తున్నారు. ఎలా ఉంది వాళ్ళు వచ్చే వైన అగ్రత ప్రయో రామ సీత మధ్యేషు మధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణం అనుజగామ. హా, ముందు రామచంద్ర స్వామి, మధ్యలో సీతమ్మ, చివర లక్ష్మణ స్వామి జరుపుకున్నారు. ఇందులో తత్వం ఉంది గమనించేవాళ్ళు గమనించండి అన్నాడు వాల్మీకి. అందులో తత్వం మాకు ఎలా తెలుస్తుందండి? మన వాళ్ళు అంటూ ఉంటారు క్లూ ఇవ్వండి సార్ అని. క్లూ ఇస్తే కనిపెడతా ఉంటారు కదా. ఒక క్లూ ఇచ్చాడు ఆయన వాల్మీకి మహర్షి. ఏమిటది? ధనుష్పాడి, ధనుసును పుచ్చుకున్న లక్ష్మణుడు అని. ధనుస్సు అని సూచించడంలో అర్థం ఏమిటి? ప్రణవో ధనుహు. ధనుసు అంటే ఓంకారం. ఓంకారం యొక్క అర్థమే నడిచి వెళుతున్నది. ఎలా? అగ్రత ప్రయోగ రామ అని శ్లోకాన్ని ప్రారంభించాడు. ముందున్నవాడు అని చెప్పాలి. చెప్పాలంటే అగ్రత ముందుగా. మరొకటో పదాన్ని ప్రయోగించవచ్చును, ప్రయోగించలేదు అగ్రత అన్నాడు. ఎందుకని? ఆ అనేదాన్ని సూచించాడు. ముందు వెళ్ళేవాడు ఎవరు? రామచంద్రస్వామి. రామచంద్రస్వామి అంటే ఎవరు? పరమాత్మ నారాయణుడు. ఆయన పేరేం పేరు? మొదటి పేరు ఏం పేరు ఆయనకి? ఐక్య భగవతో నారాయణస్య ప్రభావిధానం అని. ఆ అనేది మొదటి పేరు కనుక ఆ అని సూచించాడు. అంటే ముందు పరమాత్మ, ఓంకారములోని అకారము, మధ్యే సీత సుమధ్యమ. సనని నడుము వెళ్ళినాను ఒక అర్థం. మంచి మధ్య భాగంలో ఉండాల్సిన సీతమ్మ మధ్యలో నడుస్తోంది. మధ్యలో నడవడం అంటే అకారం తర్వాత అకారం, ఉకారం. మకారానికి అకారానికి మధ్యలో ఉండేది ఉకారం. కనుక మధ్యలో ఉండేది ఉకారం సీతమ్మ. ఉకారహి స్వరూపాయా లక్ష్మ్యా వాతడి విషయత అని ఉకారం అనేది లక్ష్మీదేవికి పేరు. కనుక ఆ లక్ష్మీదేవి సీతమ్మ మధ్యలో ఉంది. చివర పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ. వెనకాతల ధనుసు ధరించిన లక్ష్మణుడు ఎడుతున్నాడు. లక్ష్మణుడు అంటే జీవుడు. జీవుడికి ఏం పేరు? ఆత్మాధుయ మకారేణ పంచవింశ ప్రకీర్తిత అని మకార శబ్దవార్థుడు జీవుడు. కనుక జీవుడు వెనకాతల ఎడుతున్నాడు. ఆ దేవుడికి ఈ జీవుడికి సంబంధం కలిగించే ఆమె మధ్యలో అమ్మవారు పురుషకార భూతురాలు. ఓంకారం నడిచి వస్తుంటే మహర్షులందరూ ఓహో మనం ఇంతవరకు కనులు మూసుకుని ఓం 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 అని జపాలు చేస్తున్నాం మనం. కానీ ఆ ఓంకారానికి అర్థమేదో అది రూపములను స్వీకరించి మనకు దర్శనం ఇవ్వడం కోసమని వస్తుంది. ప్రత్యక్షంగా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు, ప్రత్యక్షంగా పరమాత్మను అనుభవించే అవకాశం కలిగినప్పుడు మళ్ళీ ఈ పరోక్షంగా ధ్యానం ఎందుకు? ప్రత్యక్షంగానే దర్శిద్దాం అని మహర్షులందరూ రామచంద్రస్వామి దగ్గరికి వచ్చారు. ఎలా ఉన్నాడు రామచంద్రస్వామి? ఆయనను చూడగానే దదృశు విస్మితాగారా
Ramasya Vanavasinaha Rupasamhananam Lakshmim Saugumaryam Suveshatam Dadrusuhu Vismitagaraha Ramasya Vanavasinaha Aranyanlo Undeval Andaru Vismitagaraha Ramachandruni Chodagane Vallanu Vallu Marichipoyaru Paramatma Darshanam Anta Goppadi Vanavasinaha Anni Vidichipetti దేవుని మీద కోరిక లేకుండా అరణ్యాల్లో వేచి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకి రామచంద్రుని చూడగానే కోరికలు కలగడం ప్రారంభం. ఏమని కలుగుతున్నాయి? మనయో మునికాంతాశ్చ దృష్టా మోహం ప్రభేదుడు. మునులు మునికాంతలు రామచంద్రుని చూడగానే ఆహా ఈయన భర్త మనం భార్యలమైతే ఎంత బాగుండును అనేటటువంటి భావన కలిగింది. అది మాత్రమే కాదు భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? Tetam somam yodhyantam drishtvavai dharmacharinah mangalani prayunjanah pratyagrunhan drudhavratah. Yenti Ramachandrudu ee adavuloki vachesadu inni chuste chala sukumaranga unnadu eena kante sukumaramaina aame eena bharya sitamma. ఆ పక్కన లక్ష్మణుడు ఎటులాంటి సుకుమారమైన రూపములతో కర్కశమైన అరణ్యానికి పాపిష్టి వాళ్ళైన రక్కసులు తిరిగే అరణ్యానికి క్రూర మృగములు సంచరించే అరణ్యానికి వచ్చేసారు వీళ్ళు. వీళ్ళకేం అమంగళం కలగదు కదా, కలగకూడదు అని మంగళాశాసనం చేయడం ప్రారంభించారు ఋషులు. ఎందుకు వచ్చారు వీళ్ళు? అసలు రామచంద్రుణ్ణి కోరుకోవడం కోసం వచ్చారు. కోరుకోవడం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళే మంగళాశాసనం చేస్తున్నారు. ఇది రామచంద్ర స్వామి దివ్య సౌందర్య విశేషం, సౌకుమార్య విశేషం. మహర్షులందరూ రామచంద్ర స్వామిని ప్రార్థించారు. స్వామి మేమందరం కూడా భవద్విషయవాసినః నీ విషయంలో వర్తించేటటువంటి వాళ్ళము, శాంతులమై మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నాన్ని మేం చెయ్యకుండా తపములు ఆచరించుకుంటూ ఉండేవాళ్ళం. వీళ్ళందరూ శక్తి కలిగిన వాళ్ళే. అవసరమైతే కొందరు కొందరు వచ్చిన రాక్షసుని శపించి దహనం చేయగలరు, దగ్ధం చేయగలరు. చేయలేగలరు. ఎందుకు చేయడం లేదు వాళ్ళు అంటే ఇది ఒక గొప్ప మనస్థితిని సూచించేది. పరమాత్మను ఆశ్రయించిన వాడు తనను తాను కాపాడుకుని ప్రయత్నము చేయరాదు. తనని తాను కాపాడుకునే ప్రయత్నం ఎప్పుడు చేశాడో ఇంకా భగవంతుడు ప్రయత్నించడం మానేస్తాడు, ఆయన చేసుకుంటున్నాడు కదా అని. కనుక ఆయనకు ప్రపన్నుడైన వాడు తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేయకూడదు. కనుక మేము వాళ్ళని ఏమీ చేయదలుచుకోలేదు, ఆ బాధలు అనుభవిస్తూనే ఉన్నాం. కాపాడాల్సిన బాధ్యత ప్రభువుది. కనుక నిన్ను ప్రార్థిస్తున్నాం మేము. కనుక భవద్విషయవాసినః కాపాడు స్వామి, మిమ్మల్ని నేను కాపాడాలా? నేను పొరుగురి నుంచి వచ్చిన వాళ్ళ, మీరు ఇక్కడ ఉండేవాళ్ళ, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు కదండి. మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మీరు అంటే ఎలా ఉంటుందంటే అది మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి తపశ్శక్తి ఉన్నా తమను కాపాడుకునే ప్రయత్నం తాము చేస్తే ఎక్కడ భగవానుడి చేత విడిచిపెట్టబడతామో అని భయం. కనుకనే సహిస్తున్నారు. ఇంతకాదు, వాళ్ళు సహిస్తున్నారు కనుకనే రామచంద్రస్వామి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది రాక్షస సంహారం కోసమని ప్రార్థించారు. ఏ హి పశ్య శరీరాణం మునీనాం భావితాత్మనాం. నిన్నే భావించుకుంటూ ఉండే మహానుభావులైనటువంటి మహర్షుల యొక్క కళేవరములను చూడు, రాక్షసుల చేత వసింపబడినటువంటి వాళ్ళ కళేవరములను చూడు అని ప్రార్థిస్తే రామచంద్రస్వామి అభయప్రదానం చేసేడు. వాళ్ళకి చేయడం కాదు, చేసేటప్పటి రామచంద్రుని మనస్థితి ఎలా ఉంది, శమ అంటే ఇదే. సాధారణంగా ఎవరైనా మాకు ఉపకారం చేసి పెట్టండి అని అడిగారు అనుకోండి, ఇంకా వీడి ఫోన్లు చూడలేం మనం. ఏదేదో కాళ్ళు ఉంటే అలా వేయండి, చూద్దాంలేండి, మళ్ళీ కనిపించండి, గుర్తు చేయండి, ఇలాంటి ఏవో కబుర్లు నేనే వీడిని ధరించేవాడిని, ఇలాంటివి కనబడతాయి.
మరి రామచంద్రుడిని మురుగందరూ ప్రార్థిస్తే ఏమంటున్నాడు రామచంద్రుడు? హ్రీరేషాహి మమాతుల యదీదృశైరహం విప్రై ఉపస్థేయైరుపస్థిత. హ్రీరేషాహి మమాతుల, అయ్యా మీరు ఇలా అడిగితే నాకు చాలా సిగ్గుగా ఉందండి అన్నాడు రామచంద్రుడు. ఎందుచేత? నేనెవరిని? ఇక్ష్వాకు వంశానికి చెందిన వాణ్ణి, ఈ అరణ్య ప్రాంతాలనంతా శాసించేవాడిని. చెప్తాడయ్యా భరతునితోటి, తొమ్ రాజా భవ భరవ నరాణం, భరత నువ్వు రాజుగా ఉండి ఆ నగరాన్ని, నగరంలో ఉండే జనాన్ని పాలించు. అహమది రాజరాన్ మృగాణం, నేనే అరణ్యంలో ఉండేవాటిని నేను శాసిస్తూ ఉంటాను అన్నాడు రామచంద్రుడు. కనుక నేను ప్రభువుని, నా బాధ్యత నా పరిపాలనలో ఉండేవాళ్ళకి ఎవరికి ఏ కష్టం కలిగినా కనుక్కుని ఆ కష్టాన్ని తొలగించడం నా బాధ్యత. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఈ కష్టం కలిగింది అని చెప్పారంటే నేను సక్రమంగా పరిపాలించడం లేదు, నేను వాళ్ళ కష్ట సుఖాలు కనుక్కోవడం లేదు అని అర్థం. ఈదృశైరహం విప్రై, ఇలాంటి బ్రాహ్మణోత్తముడు ఎలా ఉంటుంది స్థితి? ఉపస్థై ఉపస్థిత, మీరు మా రాజ్యానికి వస్తే నేను సింహద్వారం దగ్గరికి వచ్చి పూర్ణ కుంభంతో మీకు స్వాగతం ఇచ్చి మిమ్మల్ని తోడ్కొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి మీ పాదముల దగ్గర కూర్చుని అయ్యా ఆజ్ఞాపించండి అని ప్రార్థించాలి, ఇది పద్ధతి. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారంటే నాకు ఇది చాలా హ్రీరేషాహి మమాతుల, నాకు చాలా సిగ్గుకరంగా లజ్జాకరంగా ఉందండి అని వాళ్ళని కాపాడేడే లేదు రామచంద్రస్వామి. కనుక మునిగణముల విషయంలో రామచంద్రుని శమం. రామచంద్రుడు శరభంగుని దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత దశ శయని నిరీక్షమాణే మనసు జరభంగకారి వృత్యా దశరథ పుత్ర శిశై విషైవ జాత. అందంగా చెప్పాడు భోజుడు భోజరామాయణంలో. ఇంద్రుడు వచ్చి రామయ్య స్వర్గానికి అని దశ శతనయనేపి నిరీక్షమాణే, వెయ్యితనుడు అలవాటు కదా, ఆయన వచ్చి మీరు రెండు స్వర్గానికి అన్నా ఆయనతోటి వెళ్ళలేదు స్వర్గానికి ఎందుకోసమని. ఎవరికైనా గొప్ప ధనుసు కలిగిన విలుకాడు ఒకడు ఉన్నాడు, ఎవరోడు? మనసిజ శరభంగకారి వృత్యా మన్మధుడు. ఆ మన్మధుడు అనే శరములను కూడా భంజించినటువంటి శరభంగ మహర్షి ఈయన. కానీ ఈయనకి కోరికలన్నీ ఉడిగిపోయిన వాడే, జయించిన వాడే, కానీ ఒక్క కోరిక ఉంది. ఏంటా కోరిక? దశరథ పుత్ర శిశై విషయవ జాత, రాముణ్ణి చూసిన తర్వాత మనం స్వర్గానికి వెడితే బాగుండును అని. రామచంద్రుని ఎప్పుడు చూస్తామా అని. ఎప్పుడైతే రామచంద్రస్వామి వచ్చాడో శరభంగుడి దగ్గరకు వచ్చిన తర్వాత శరభంగుడు రామచంద్రునితో చెప్తాడు, రామచంద్ర ఇప్పుడే ఇంద్రుడు వచ్చాడు స్వర్గానికి రమ్మనమని పిలిచాడు, ఇష్టమైన అతిథి, నేను విడిచిపెట్టినా వెళ్ళిపోతానయా అని మాట్లాడిన తర్వాత ఒక్క ఉపకారం చేయి రామచంద్ర అన్నాడు శరభంగుడు. ఏం చేయమంటారండి? నేను చాలా లోకములను నా తపశ్శక్తితో సాధించుకున్నాను, ఆ లోకములనన్నిటినీ నీకు సమర్పిస్తాను, దయచేసి ఆ లోకములనన్నిటినీ స్వీకరించు అన్నాడు శరభంగుడు రామచంద్రుణ్ణి. అప్పుడు రామచంద్రుడు చాలా అందమైన సమాధానం చెప్తాడు. అహమే వాహరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే, అయ్యా నేనే మీకు లోకాలను ఇస్తానండి, మీ దగ్గర నేను పిచ్చుకోకర్లేదు, నేనే ఇస్తానని ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడండి రామచంద్రుడు. ఈయనేమో రాజ్యం విడిచిపెట్టి అరణ్యానికి వచ్చాడు, తమ్ముడు భార్య అంతే, ఇంకేముంది ఆస్తికి? ధనుసు బాణాలు, ఇంకేముంది? కానీ ఈయన అహమే వాహరిష్యామి, నేనే ఇస్తానండి మీకు లోకాలన్నీ పట్టుకొచ్చి అన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వస్తాయి లోకము దీనికి వచ్చేట? ఎలా వచ్చాయో దశరథ చక్రవర్తి చెప్పాడు అయోధ్యాకాండలో మనకి. కైకేయితోడు చెబుతూ సత్యేన లోకాంజేతి, తన సత్యగుణంతో లోకములన్నిటినీ జయించినవాడు రామచంద్రస్వామి. కనుక తాను సంపాదించిన దాన్ని నేను ఎవరికైనా ఇవ్వచ్చునుగా, ఇచ్చుకోగలడా ఆయన. అలా అహమే వాహరిష్యామి, నేనే నీకు ఇవ్వగలను, కనుక నాకు లోకాలేమీ అక్కర్లేదండి, ఎంత గొప్పవాడండి. ఇదే శమ అంటే
లోకాలిస్తానంటే వద్దన్నాడు. ఏం కావాలంటున్నాడు ఈయన? ప్రతిష్టమిహ కాననే. ఇక్కడ అరణ్యంలో ఉందా అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏ ప్రాంతంలో బాగుంటుందో చెప్పండి, నాకు ఆ చోటు చూపించండి చాలు, లోకాలేమీ అక్కర్లేదు అన్నాడు. కనుక మహర్షులకు ఏం తీసిపోయేదండి? భోగాలన్నీ విడిచిపెట్టి త్యాగంతో అరణ్యానికి వచ్చిన మహర్షులకు రామచంద్ర స్వామి ఏమైనా తీసిపోయాడా? ఈయన నాకు రోగాలు ఏమక్కర్లేదు, అరణ్యంలో ఎక్కడో జాగ్రత్తగా ఈ భవనాలు ఎండి గడిపేయడానికి జాగ్రత్త దొరికితే చాలు, అది నాకు చూపిస్తే చాలండి అన్నాడు రామచంద్ర స్వామి. చూస్తుండగానే సరసంగుడు ఇంకొకటేదో చెప్పాడు మాట చెప్పి తాను ఆయన ముందే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సుతీక్ష్ణుడు అనేటువంటి ఆయనను పరిచయం చేసి, సుతీక్ష్ణుడు కూడా అంతే, నేను నీకు సమస్త లోకాల్ని దానమిద్దామనుకుంటున్నాను రామచంద్ర, మీరు నాకు ఇవ్వక్కర్లేదండి, నేనే మీకు ఇస్తాను, నాకు ఉండడానికి జాగా చూపించండి అన్న మహానుభావుడు. అలా అరణ్యంలో సంచరించి సంచరించి ఎవరెవరైతే ప్రసిద్ధులైన మురుని ఉంటారో, దక్షిణ దిక్కుత ఏన శరణ్య పుణ్యకర్మణ, దక్షిణ దిక్కుకు చూడడం అంటే భయం మన వాళ్ళకి, చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే దక్షిణ దిక్కు అంటే యముడి దిక్కు, కనుక ఆ దిక్కు చేసి చూడరు, ఆ దిక్కులో అడుగు పెట్టడం అంటే భయం కదా. అలాంటి దక్షిణ దిక్కు పరమ పవిత్రమైన దిక్కుగా మారింది. అలా మార్చిన మహానుభావుడెవరు? అగస్త్య మహర్షి. ఆయన వలన దక్షిణాధికృతాయన శరణ్య పుణ్యకర్మణ. ఆయనను సేవించుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ మరి దక్షిణ దిక్కుకు పెడతారు కదా. అంత గొప్పతనం కలిగిన మహానుభావుడు. గొప్పతనం అంటే జయించడంలోనే గొప్పతనం ఉంటుంది. దేనిని జయించాలి? బయటకు కనబడే శత్రువులను కాదు, మన లోపల ఉండే శత్రువులను జయించాలి. అలా జయించిన వాడు అగస్త్య మహర్షి కనుక. ఆయన ఆకారంలో పొట్టివాడైనా ప్రభావంలో చాలా గొప్పవాడు, కనుకనే వింధ్య స్తంభమును అణచినవాడు. వింధ్య పర్వతం, ఈ వింధ్య పర్వతానికి ఏంటంటే మేరు పర్వతం గొప్పతనం అని, మేరు పర్వతంతో ఈసు, మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడు కదా, అనగానే వింధ్య పర్వతం పెరగడం ప్రారంభం పెరిగేటప్పుడు మరి ఆ పర్వతానికి ఇటుపక్క ఉండేవాడికి సూర్యకాంతి కనబడకుండా చీకటే అంత. ఎలా ఏం చేయాలి అని ఆలోచించి అగస్త్య మహర్షిని పంపిస్తే ఆయన వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. ఓ మహర్షి గారు వస్తున్నారని ఆ వింధ్యుడు తగ్గి ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా మహర్షులు ఏం చేశారు, మహాప్రభావశాలురు, మీకు ఏం సమర్పించమంటారు, ఏం సేవ చేయగలను అని అడిగాడు. ఆ ఏం లేదు ఆయన, అలా నేను కొంచెం దక్షిణానికి వెళ్ళదామనుకుంటున్నాను, వెడుతున్నాను, మరి పర్వతం అడ్డంగా ఉంటే ఎలా వెళ్ళగలరు అంటే తగ్గిపోయాను కదండి, ఇప్పుడు మీరు పైనుంచి వెళ్ళిపోవచ్చు నండి, మంచిది ఆయన బుద్ధిమంతుడు కనుక తగ్గావు నువ్వు, నేను పని చూసుకుని వచ్చేదాకా ఇలాగే ఉండు అని అవతలకు వెళ్ళిపోయాడు. మరి రాలేదు. ఏమైపోయింది వింధ్య పర్వతం అంతా అలా అణచిపోయి ఉంది కదా, అలా అణగించగలిగిన వాడు ఎవరో? ఈ పర్వతాలు ఎక్కడో బయట ఉండవు, మన లోపలే ఉంటాయి, అప్పుడప్పుడు బయటికి పొ